ఈజ్ లైక్లీ టు బి ఆఫర్డ్ రాజ్యసభ సీట్ అని రాసుకున్నారు. ఓకే, నేనేమంటే మీరు ఏదన్నా చేసుకోండి. నేను టీడీపీని నీచ రాజకీయాలు అన్నారు కాబట్టి చెప్పాల్సింది, ఇదే నీచ రాజకీయము. రైట్ రాయలర్గా రైట్ రాయల్గా పోయి పొత్తులు పెట్టుకుందాము, లేకపోతే రైట్ రాయల్గా పోయి మాట్లాడటం నీచ రాజకీయమా? టీడీపీ రాజకీయాలు పరంగా పొత్తుల పరంగా ఆ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు, ఈ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పడం ముందు ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా ఓపెన్గా పొత్తులు పెట్టుకుంది. డైరెక్ట్గా అడిగినాము, పొత్తులు పెట్టుకున్నాము. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మనకు అనుకూలించినప్పుడు బయటకు వచ్చిన తప్పితే ఇలాంటి లోఫర్ అండ్ సారీ ఇలాంటి నీచమైన చెత్త రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఒక కుటుంబ సభ్యుని వాళ్ళ మనసులు చేత తిట్టిపిస్తారు, ఇంకో కుటుంబ సభ్యుడిని మా దగ్గరకు రాబోతున్నాడని చెప్పేసి ప్రచారం చేసుకున్నంత నీచమైన దిగజారు రాజకీయాలు చేయలేదు. వాళ్ళు చేస్తూ వీళ్ళు అంటారు అనని మాటలు మా నోట్లో పెడతారు. ఈరోజు ఆ సందర్భంలో కూడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను అన్నారు వ్యక్తిగతంగా విద్యతిగా వదిలేద్దాం, మీరు మాత్రం ఎవరో కూడా వారి ఇంట్లో నుండి ఆడవాళ్ళని కానీ ఎవరిని మాట్లాడొద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మనకి సోదరభావంతో సమానం చూసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడారు. సో ఇలాంటి దిగజాడు రాజకీయాలు వాళ్ళు చేసి టీడీపీ చేసింది, లేదా బీజేపీ చేసింది, జనసేన చేసింది అని అందరి మీద బురదేస్త తిరుగుతారు. అసలు వీళ్ళు మొదటి నుంచి కూడా ఇలా రాజకీయాలు ఇలాంటివి ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఏదైనా కూడా ఒకళ్ళని ఒక ఇంట్లో వాళ్ళను తిడతారు, ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తారు. ఒక సామాజిక వర్గాన్ని తిడతారు, ఇంకో సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు. కమ్మల్ని తిట్టి కాపులను ఎంకరేజ్ చేస్తారు, కాపులను తిట్టి కమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. కమ్మల చేత కాపులను తిట్టిపోతారు, కాపుల చేత కమ్మల్ని తిట్టుతారు. వీళ్ళిద్దరికి ఏదో గొడవలు ఉన్నట్టుగా వాళ్ళే సోషల్ మీడియాలో వాళ్ళే అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఒక నాయుడు అనే అకౌంట్ క్రియేట్ చేసి ఒక అమ్మవాళ్ళని తిట్టిస్తారు, ఒక చౌదరి అనే అకౌంట్ క్రియేట్ చేస్తారు ఫేస్బుక్లో, కాపులను తిట్టిపోతారు. రెండు అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళే. నాకు తెలిసి ఇంత దిగజారుడు నీచమైన రాజకీయాలు ఏ పార్టీ కూడా భారతదేశంలో చేయదు మూర్తి గారు. సమస్య ఏంటంటే వాళ్ళు చేస్తూ మిగతా వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నారని చెప్పడం. దయచేసి అదే నేను నేను సోషల్ మీడియా ఫాలో అయ్యాలని కూడా నేను కోరేది అంతే. ఇటువంటి కామెంట్స్ ఏదైనా ఒక కులం ఇంకో కులాన్ని తిడుతుంది అన్నట్టు ఎక్కడైనా పోస్టులు వస్తున్నాయంటే అది ప్యూర్లీ వైసీపీ వాళ్ళు ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళే అకౌంట్లు క్రియేట్ చేసి ఒక రెడ్డి పేరుతో క్రియేట్ చేస్తారు. మూర్తి గారు కమ్మ వాళ్ళని తిడతారు. ఏమవుతుంది, ఒక రెడ్డి వచ్చి కమ్మని తిట్టినారంటే ఆబ్వియస్లీ ఎవరైనా మనసులే కదా ఎమోషన్ క్రియేట్, వాళ్ళు తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళు తిట్టగానే అది ఈ ఇష్యూ ఈ ఫస్ట్ ఫేక్ అకౌంట్ ద్వారా తిట్టిన వాళ్ళు సైడ్ ట్రాక్ అయిపోయి ఇక వాళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇది ఇట్లా నడుతుంటే ఇంకో కాపు చేత కమ్మ వాళ్ళని తిట్టిపోతారు, లేదా ఇంకో కమ్మ వాళ్ళ పేరు పెట్టేసి ఏదో చౌదరో అదే ఏదో యాడ్ చేస్తారు, టైటిల్ ఎన్టీఆర్ గారి ఫోటోనో ఏదో డీపీ కింద పెడతారు, వీళ్ళు కాపులు ఇట్లా అని చెప్పేసి తిట్టినట్టుగా నాలుగు లైన్లు రాస్తారు, వదిలేస్తారు. ఇక తర్వాత వాళ్ళిద్దరు మొదలు పెట్టుకుంటారు. మొదలు పెట్టుకోగానే ఈ అకౌంట్ డిలీట్ చేస్తారు. ఇవి కానీ కరెక్ట్గా డీకోడ్ చేసి కరెక్ట్గా నోటీస్ చేస్తే ఈ ఇటువంటి చెత్త చెదారం అంతా వీళ్ళే చేస్తారు. అన్నీ చేసి చూసావా, ఇదిగో వాళ్ళకు వాళ్ళ గొడవలు ఉన్నాయి, ఇదిగో కులాలు వాళ్ళు తిట్టుకుంటుంటారు. మళ్ళీ వీళ్ళు ఏం చెబుతారు, మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమని. చిచి, వాళ్ళకు అసలు కడుపుకు అన్నం తినేవాళ్ళు రాజకీయాలు చేయొచ్చు. మూర్తి గారు ఏంటి రాజకీయాలు, ఇద్దరు నేను ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి చదువుతారు ఆయన. 20 సంవత్సరాల తర్వాత కూడా హైటెక్ సిటీ కట్టింది నేను, హైదరాబాద్ను డెవలప్ చేసింది నేను, లేకపోతే మిగతా ఇతర అంశాలు చెప్పుకుంటారు. ఎందుకంటే కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడం ఇష్టం లేక ఇప్పటికి కూడా ఆయన చేసిన డెవలప్మెంట్ని చెప్పుకుంటారు. అదేవిధంగా 14-19 మధ్యలో కియా పరిశ్రమ తీసుకురావడం కావచ్చు, 33,000 ఎకరాల భూములు సేకరించడం కావచ్చు, రూపాయి ఖర్చు లేకుండా ఇవి చెప్పుకుంటే వాళ్ళ కామెడీలు. ఇవి చెప్తే వాళ్ళు ఎకిల్ చేస్తలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చూసావా అప్పుడే ఏంగా డబ్బా కొట్టుకుంటున్నాడు, ఎప్పుడో చేసింది చెప్పుకుంటున్నాడని, ఇది వాళ్ళకి ఎకిల్ చేస్తారు, నవ్వులాట. కానీ వాళ్ళ మాదిరి వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసింది లేదు, చేయబోయేది లేదు. సో రాజకీయాల సర్వే వాళ్ళంటే ఏంటి, చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు ఇలాంటి దిగజారు రాజకీయాలు చేయాలి ఏంటి, వాళ్ళ పేర్లు పెట్టి ఈయన తిట్టడం, వీళ్ళ పేర్లను పెట్టి వాళ్ళని తిట్టడం, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసుకుంటూ పనిచేసే వాళ్ళని చేయనీయరు, వీళ్ళకి చేత కాదు. ఇప్పుడు మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పాయింట్ వరకు చేశారు, తప్పేం లేదు. కొత్త వాళ్ళకు అవకాశాలు రావాలి, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మీకు అవకాశం ఇచ్చారు, చేయండి. ఈ కర్మ ఏంది, కమ్మకు రెడ్డికి, రెడ్డికి కమ్మకి, కాపుకి కమ్మకి, మాలకు మాదిగకు, మాలకు మాదిగకు, ఈ గొడవలు ఏంది తెల్లాడితే? లేకపోతే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, నీ బలం సరిపోలేదు అంటారు కదా, మేము సింగిల్గా వస్తాము, మా బలం సరిపోద్ది, మాకెవరు అక్కర్లేదంటారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పొత్తుల కోసము అడుగుతుంటారు, మేము ఎప్పుడు అడగమన్నారు. నేను చెబుతున్నాను, పొత్తుల కోసం రాజకీయంగా అడగడం తప్పు కాదు, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీతోటైనా పొత్తులు పెట్టుకో అవసరాలు పొత్తులు పెట్టుకోవచ్చు అవసరాల దృష్టి, అదేం ఇల్లీగల్ కాదే. ఇదిగో ఇలాంటివి ఇది ఇల్లీగల్, అది లీగల్లీ అలౌడ్. ప్రీ ఆర్ పోర్ ప్రీ ఆర్ పోస్ట్ ఎలక్షన్స్కి ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పెట్టుకోవచ్చు.
ఆ దేశం మొత్తం నడుస్తున్నదంతే అది చేతకాంతనమ్మా, అది ఇల్లీగాలిటా? మీది చేతకాంతనం. ఏది కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి దాంట్లో తలిగాసుకుంటూ ఏం చేతగాక, అభివృద్ధి చేయడం చేతగాక, చేసే ఉద్దేశం లేదు చేయడం కూడా చేతగాక, మీరు ఇట్లా లబ్ధి పొందితే మీరు చేసే రాజకీయం చేతగాని రాజకీయం. మీది నీచమైన రాజకీయం. పొత్తులు పెట్టుకోవడం నీచమైన రాజకీయం కాదు. వాళ్ళు అంటారు పొత్తులు పెట్టుకోవడం నీచమైన రాజకీయం అంట. గతంలో కాంగ్రెస్తో పెట్టుకున్నారు, బీజేపీతో పెట్టుకున్నారు, రేపు జనసేనతో పెట్టుకోబోతుంది. అది కాదు నీచ రాజకీయం, ఇది నీచ రాజకీయం. అదేవిధంగా ఒక కులాలు మతాలు ఏంది మూర్తి గారు, ఈరోజు ఇంట్లోనే అన్నదమ్ములకి పెడుతున్నారు కదా కుంపటి. ఇంతకంటే నీచమైన రాజకీయం ఎవరైనా చేస్తారా? వీళ్ళ మాట్లాడేది అవతల రాజకీయాల గురించి మాట్లాడేది, మేము అభివృద్ధి గురించి చెప్పుకుంటే వీళ్ళకి ఎఖిల్ చేస్తలు చేస్తారా? ఏ తప్ప చెప్పుకోలేరా? వీళ్ళు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చేసింది చెప్పుకుంటుండ్రు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోకూడదు. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవడానికి వీడికి వీళ్ళకి ఏం అర్హత ఉందా? మళ్ళీ అది కాంగ్రెస్, ఇప్పుడు అది కాంగ్రెస్ నాయకులు అయినా. ఇంకోటి ఏంటంటే తప్పులు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ చేసిందంట, ఏదన్నా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉంటే మాత్రం రాజశేఖర రెడ్డి గారు చేశారంట. ఇది ఒక వింత వాదన, వితండ వాదన. నువ్వేం చేసావో చెప్పవు అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడారంటే ఏది లేదు. ఏ రోజు నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను ఒకళ్ళని చేశారు, మా కుటుంబాలను ఒకళ్ళని చేశారు, మమ్మల్ని జైల్లో పెట్టినరు, ఎల్లో మీడియా కలిసి మమ్మల్ని ఆడుకుంటుంది. అసలు ఆడుకున్నది మీరు. ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకొని కులాల మతాల మధ్య దాన్ని ఏమంటారు గొడవలు పెట్టుకుంటూ ప్రతిపక్షంగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ప్రభుత్వాన్ని చేసేది కూడా చేయలేదు. కరెక్ట్గా ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్గా ఉండుంటే ఇంకా అభివృద్ధి చెందేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 33,000 ఎకరాలు సేకరించి ఈరోజు సెక్రటేరియట్ అసెంబ్లీలో అన్ని చేపట్టి ఈరోజు ఆడ కూర్చున్నారు. ఈరోజు ఆ భూములు అమ్ముకోవడానికి మీరు రెడీ అయ్యారు. ఇప్పుడు ఎవరు చేసిన మూర్తి గారు, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేసిన ఎవరు ఇంటికి తీసుకెళ్లరు. అది సక్సెసివ్ గవర్నమెంట్ అంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్కి అప్పచెబుతారు. దాని ప్రతిఫలాలు పొందేది మీరే. ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా చేసేవాళ్ళని చేయలేరు. ఈరోజు రాష్ట్రంలో ఏంటి పరిస్థితి? ఒక పరిశ్రమ వచ్చింది లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్న ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి, మా దగ్గర డబ్బులు లేవని మీరే ఒక్క బోర్ల పడుతుండ్రు. ఈరోజు నేను చెప్తున్నా వీళ్ళు నెక్స్ట్గా మూర్తి గారు ఎలక్షన్ టైంకే నాకు తెలిసి ఈరోజు 50 లక్షలు కోటి రూపాయలు కూడా ఎత్తుకునే పరిస్థితి వచ్చింది మూర్తి గారు గవర్నమెంటు.